అంటే మనకి ఏమనిపిస్తుంది, మనం నమ్మే వాళ్ళు ఒకళ్ళు కావాలి, పర్లేదు బాగానే ఉండి చెయ్యండి. నేను మొన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, సుస్వాగతం షూటింగ్ వెళ్ళాను. అంటే ఎలాంటి ఇబ్బందులు పడతానంటే, వైజాగ్ జగదాంబ సెంటర్లో అదే కమ్ కమ్ వెల్కమ్ పలికిన సంథింగ్ సమ్ పాట ఏదో ఉంది. జగదాంబ సెంటర్లో నన్ను ఒక డబుల్ డే ఒక బస్సు మీద పైకి ఎక్కించి డ్యాన్స్ చేయమన్నాను. ఆ రోజు నేను చచ్చిపోయాను. ఆ రోజు ఏడుపు వచ్చేసింది. అంటే సిగ్గు నాకు 10 మంది ముందు యాక్ట్ చేయాలంటే, మాట్లాడాలంటే సిగ్గు. మా వదినికి ఫోన్ చేసి చెప్పా, నువ్వు నన్ను ఎందుకు అనవసరంగా ఎగదూసావు, నువ్వు శుభ్రంగా వదిలేసుంటే ఎక్కడో మారుమూలు ఎవరికీ కనిపించకుండా బతికేసేవాడిని కదా. ఆ రోజు మా వదిన చేసిన తప్పు నన్ను ఈరోజు ముందు ఇలా నిలబెట్టింది. మా వదినే కనుక అలా తప్పు చేయకుండా కానీ ఉండుంటే నా పాటికి నేను చాలా చిన్న జీవితం గడుపుకుంటేవాడిని. మా వదిన చేసిన ద్రోహం ఈ రోజున మాటలు వర్ణించలేను. సరదాగా చెప్తున్నప్పుడు